కమిషన్ చైర్పర్సన్ అయితే వచ్చారు, సభ్యులు ఏరి అంటున్నారు అందరూ. ఇది కూడా ఒక రాజకీయ కోణంలో రాజకీయ పోస్టుగా ఇచ్చారా, లేకుంటే ఇది కూడా ఒక నామినేటెడ్ పదవిగా ఇచ్చేశారా, మరి సభ్యులు ఏరి అంటున్నారు? ఒకటండి, ఇవాళ మహిళా కమిషన్ అనేటటువంటిది రాజ్యాంగపరమైనటువంటి ఒక సంస్థ వ్యవస్థ, ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా పొలిటికల్ అపాయింట్మెంట్సే ఉంటున్నాయి. పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళనే అపాయింట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కనుక గతంలో కూడా సభ్యులందరూ కూడా, పాత చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే. కనుక వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే యాక్టివిటీస్ లేకుండా స్తబ్దుగా ఉండిపోయి, మేము మెంబర్స్వి, మాకు టైం ఉంది, పీరియడ్ ఉంది, మేము మా టైం ఉన్నంతకాలం కొనసాగుతామని అందం కూడా కరెక్ట్ కాదు. పనిచేయాలి కదా, మహిళగా కమిషన్ అనేది పెట్టింది ఎందుకు? ఇవాళ మనం ఇంత ఇట్లాంటి ఇంత బాధ్యతతో మహిళా కమిషన్ అనేది పెట్టినప్పుడు ఒక పూర్తి స్థాయిలో పనిచేయగలిగినటువంటి సభ్యులు కానీ చైర్పర్సన్ కానీ ఉండాలి. లేకపోతే మహిళా కమిషన్ అనవసరం. దాన్ని పెట్టిందే ఇవాళ మహిళా కమిషన్ పేరు పెట్టి మహిళలందరికీ ప్రతినిధులు మీరు, ఇప్పుడు నేను కానీ మహిళా కమిషన్ సభ్యులు కానీ ఒక రిప్రజెంటేటివ్, స్టేట్కి సంబంధించి మహిళలందరి తరఫున రిప్రజెంటేటివ్గా మమ్మల్ని నిలబెట్టారంటే అది ఎంత పెద్ద గుర్తింపు. ఎందుకు ఆ గుర్తింపు ఇచ్చారు? పనిచేయమని గుర్తింపు ఇచ్చారు. అంతేగాని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోడానికి కాదు కదా గుర్తింపించింది. కనుక నేను కూడా మా కమిషన్ సభ్యుల విషయంలో నేను కూడా సీరియస్గా ఉన్నానండి. పనిచేయాలి, మహిళా కమిషన్కి సంబంధించినటువంటిది శక్తి వంచన లేకుండా పనిచేయగలిగి ఉండాలి. దాన్ని పూర్తి స్థాయిలో మహిళా కమిషన్కి, అదేవిధంగా మహిళలకి, తద్వారా ప్రభుత్వానికి కూడా సహకరించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులు రాజీనామా చేయాలనేటటువంటిదే కోరుతున్నాను. చేయలేదండి, ఇప్పటిదాకా చేయలేదు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. నన్నపనే రాజకుమార్ గారు చేశారండి, చేసిన తర్వాత నా అపాయింట్మెంట్ జరిగింది. చేసే పరిస్థితి కూడా వస్తుంది, అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఏదే అన్నట్టుగా తొందరలోనే చేస్తారని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు చేసేంత వరకు మీకు పూర్తి స్థాయిలో సభ్యులు అంతే కదా, నేను పనిచేయడానికి పూర్తిగా ఉండదు, వాళ్ళు కూడా పనిచేయడానికి ఉండదు, ఎట్లా ఉంటుంది? కనుక ఇప్పుడు టీటీడీ తరహాలో టీటీడీ ఐ థింక్ 19 నుంచి 25 స్థానాలకేమో కమిటీ పాలక మండలి సభ్యుల్ని పెంచారు, ఇప్పుడు 25కి పెంచారు. అలా ఏమన్నా మహిళా కమిషన్ సభ్యులను కూడా పెంచే అవకాశం ఏమైనా ఉందా? అంటే మహిళా కమిషన్ చట్టము 1998లో చట్టం చేశారు. ఆ చట్టంలో ఈ 5 చైర్పర్సన్, 5 సభ్యులు అనేటటువంటి చట్టంలో పేర్కొన్నారు. కనుక చట్టాన్ని సవరించాలా ఏమిటనేటటువంటిది తెలియదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టి చట్టాన్ని మార్చి తీసుకోవచ్చు మహిళా కమిషన్ సభ్యుల్ని. ఉన్నవాళ్ళని సరిగ్గా పనిచేసేటటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా చేయొచ్చు. పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇతర ఎంత వ్యవస్థల్లో కావచ్చు, మహిళల యొక్క కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి మేడం. అవన్నీ కూడా సత్వరమే పరిష్కారం, ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తున్నామని ప్రతి ప్రభుత్వం చెబుతున్నా కూడా అవి పెండింగ్లో పడుతూనే ఉన్నాయి. 498 కేసులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కానీ వాటి సత్వర పరిష్కారం కోసం వాసిరెడ్డి పద్మ గారు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు జిల్లా స్థాయిలో లోక్ అదాలత్లు జరగటం కూడా ఉపయోగం అండి. మహిళా కమిషన్గా కూడా మేము అది కూడా ఆలోచిస్తున్నాము. జిల్లా స్థాయిలో మొత్తం న్యాయ వ్యవస్థ సహకారం తీసుకుని జిల్లా స్థాయిలో లోక్ అదాలత్లు ఎక్కువ పెడితే ఇవాళ పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, లేకపోతే ఎవరికి చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు, కొన్ని అక్కడ పరిష్కారం అవుతాయి, అట్లా కొంత స్పీడ్గా జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక జిల్లా స్థాయి లోక్ అదాలత్లు జరగడం కూడా ఒక పరిష్కారం, మీరు చెప్తున్నటువంటి దానికి ఒక పరిష్కారం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు సంబంధించింది కూడా ఒక మహిళా పోలీస్ స్టేషన్లు ప్రత్యేకమైనవి ఉండాలి, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, ఇవన్నీ జరుగుతాయని మనం మాట్లాడుతున్నాం. మహిళల సమస్యలు సత్వరం పరిష్కరించాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని మీరు చెబుతున్నారు, బాగానే ఉంది, అది సాధ్యపడుతుంది? గతంలో కూడా అన్నారు, ఏమి అది అంటే ఇప్పుడు కార్యరూపం దాల్చలేదు, మీ హయాంలో కార్యరూపం దాల్చుంది అంటారు? నా హయాం అనేది కాదు కదా, ఇక్కడ ఇప్పుడు జ్యుడిషియరీ అనేదే తక్కువ, దాన్ని ఇప్పుడు సరిపోయిన రెగ్యులర్ కోర్ట్స్కే సరిపోయినటువంటి జడ్జీలు లేనప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఏం చేయాలనేటటువంటి దాంతో ఆగుతుంది. కనుక ఇది మన ఒకళ్ళతో జరుగుతున్నటువంటిది కాదు, ఇప్పుడు నేను లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము దీనికి బాధ్యత అనేటటువంటిది కాదు. ఇవాళ జ్యుడిషియరీ ఎందుకు చేయలేకపోతుంది, ఎందుకు భర్తీ చేయలేకపోతుంది, ఇవాళ సరిపోయినంతమంది న్యాయాధి జడ్జీలను ఎందుకు నియమించలేకపోతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఎందుకు సహకరించలేకపోతుంది? కనుక ఇది మనం అనుకుంటే వెంటనే అయ్యే పని కాదు, ఇది లింక్డ్ సిస్టమ్స్ కదా ఇవన్నీ కూడా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కనీసం మేము ఎందుకనే అడుగుతున్నాం, కొన్ని ఇన్సిడెంట్స్ చాలా కొట్టొచ్చినట్టు కనపడే ఇన్సిడెంట్స్, ఈ అసలు సమాజం భరించలేనటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు వరంగల్లో ఉంది,
9 నెలల పాప పైన అత్యాచారం చేశాడు, ఒక 5 నెలలు తిరగకుండానే తన శిక్ష పడేటటువంటి ఏర్పాటు చేశారు. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్లోనైనా సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడితే ఒక భయం ఉంటుంది అనేది, అన్నిటి మీద చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేది కానప్పుడు కొన్ని సంఘటనల మీద సరే ఒక స్పీడీ ట్రయల్ జరగడానికి కొంచెం ముందుకొస్తే బాగుంటుంది. దాని రావడానికి మేము అడుగుతున్నాం ప్రతి కేసులోనూ. ఇట్లాంటి రేర్గా జరిగేటటువంటి అదే విజయవాడ విషయం కూడా అదే, అమ్మాయి తల కూడా ఇంతవరకు దొరకకుండా చేసేస్తే అట్లాంటి విషయాలు. పట్ట పగలు నడి రోడ్డు మీద మనుషులందరూ చూస్తుండగానే తల నరికేసి వెళ్ళిపోయాడు ఎందుకు అంటే కత్తి చూసి అందరూ భయపడ్డారు, ఎవరు కూడా ఆపలేకపోయారు. కానీ మరి అదే మొన్న అనకాపల్లిలో జరిగింది, ఒక కాలేజ్ స్టూడెంట్ మీద దాడి చేశాడు, కిలోమీటర్ దూరం పరిగెత్తించి కత్తితో పొడిచాడు. మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అడ్డుకున్నారు. అడ్డుకోకపోతే ఇంకా ఎక్కువ పొడిచేవాడు, అమ్మాయి ఎక్కడికక్కడ చచ్చిపోయేదేమో తెలియదు. కనుక అనకాపల్లి ఎస్పీ గారితో మాట్లాడుతూ కూడా నేను అన్నాను, ఇట్లాంటి పబ్లిక్ సహకరించిన ఇన్సిడెంట్స్లో కనీసం కొద్దిగా మీడియాలో మీరు కోట్ చేయండి, వాళ్ళ గురించి మాట్లాడండి, పబ్లిక్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా లేదా అనేటువంటి అంత భయపడాల్సిన ఇదేం లేదండి. చట్టాన్ని ఒక మనిషి పొడుస్తూ ఉన్నప్పుడు ఆపడానికి అంతమంది ముందుకొస్తే దాన్ని ప్రశంసించాలి అనేది నా అభిప్రాయం. ప్రశంసించడం వల్ల రేపు ఇంకొక అమ్మాయికి ఏదైనా జరిగితే కాస్త ముందుకొస్తారు. అంతేగాని అమ్మాయిని ఎవడో పొడుస్తున్నాడు మనకేం సంబంధం అనేటటువంటి పద్ధతిలో దూరం దూరంగా పబ్లిక్ ఉంటే అక్కడ పోలీసు ఉండరు, అప్పటికప్పుడు పబ్లిక్కే కాపాడుకోవాలి అమ్మాయిని. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐ యామ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐ యామ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.